మినరల్ కన్వెన్షన్ అప్లికేషన్ ను మైనింగ్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ 30 లక్షల ఇళ్ల పట్టాలు అందజేయడం జరిగిందన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని తగినంత ఇసుక సరఫరా చేయడానికి ఇసుకను మైనర్ మినరల్స్ లీజ్ ను ఈ యాక్షన్ ద్వారా కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. రెండు రెండు జిల్లాల యొక్క సర్పంచెస్ ని ఒక విడతలో తీసుకుంటూ సువారిగా ఒక 6 సెషన్స్ ఏర్పాటు చేసాం. ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సర్పంచులకు అధికారులకు అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ మీ ముందు పాల్గొంటున్న మా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాల్ కృష్ణ ద్వివేది గారు, మా కమిషనర్ గారు శ్రీ గిరిజా శంకర్ గారు, ఇంకా మా శాఖ మన శాఖకు సంబంధించిన అధికారులందరూ మనందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఈరోజు మనం జూలై 8వ తేదీ నుంచి ప్రారంభించే స్వచ్ఛ సంకల్పానికి సన్నాహక కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు సన్నాహక శంకారావం అని చెప్పి పేరుతో ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెడతా ఉన్నాం. ముందుగా నూతనంగా ఎన్నికైన మన సర్పంచులందరికీ నమస్కారం. ప్రత్యేకంగా మీరు ఈ 5 సంవత్సరాలలో గ్రామీణ వాతావరణాన్ని పూర్తిగా మార్పు చేసి మనం పట్టణాలతో దీటుగా స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి మనం ఇప్పుడు చాలా రోజులప్పుడే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం మొదలుపెట్టడం జరిగింది. గతంలో మనం 1720 గ్రామాలు మొదటి విడతలోను, 4737 గ్రామాలు రెండో విడతలోను చేసి ఆ గ్రామాలలో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా అవగాహన కల్పించే విధంగా చేయడమే కాకుండా అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలన్నీ కూడా చేసి అంటువ్యాధులు అవన్నీ కూడా దాదాపు 95% మా పర్టికులర్గా గ్రామాలలో తగ్గించడం జరిగింది. దీంట్లో మనం ఓడిఎఫ్ గ్రామాలుగా కూడా భారతదేశంలోనే అతి ఎక్కువగా 675 గ్రామాలను మనం ఓడిఎఫ్ గ్రామాలుగా కూడా చేసుకోవడం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.